హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శృంగేరి పీఠంలో జరిగే నవరాత్రి ఉత్సవాలు శృంగేరిలో నవరాత్రి ఉత్సవాలు ఒక రోజు ముందుగానే అంటే మహాలయ అమావాస్య నాడే ప్రారంభమవుతాయట ఆ రోజు శారదాంబను జగత్ప్రసూతికగా అలంకరిస్తారు చిరునవ్వు మొముతో చిన్న పాపాయిని ఒడిలో లాలిస్తూ అమ్మవారు దర్శనమిస్తుంది నువ్వు నా బిడ్డవు నన్ను కోరినట్లయితే నీకు ఎప్పటికీ నా ఒడిలోనే లాలన లభిస్తుంది అని ఆమె భక్తులకు చెప్తున్నట్లుగా ఆ అలంకారం కనిపిస్తుందట ఈ అలంకారంలో శ్రీమాతకు మహాభిషేకం జరుగుతుంది ఆ మరుసటి రోజు అంటే ఆస్తిజ శుద్ధ పాడ్యం నుంచి శృంగేరిలో తొమ్మిది రోజులు పాటు జరిగే అలంకార సేవలను చూడడానికి రెండు కన్నులు చాలవు అని చెప్తారు మొదటి రోజు బ్రాహ్మీ అలంకారం బ్రహ్మదేవుని ఇల్లాలైన బ్రాహ్మీ శక్తియే సరస్వతి లేదా శారద బ్రాహ్మీ అలంకారంలో శారదా మాత కమండలము అక్షమాల పుస్తకము పాసంతో పాటు చిన్ముద్ర ధరించి ఉంటుంది హంస వాహనాన్ని అధిరోహించినట్లుగా ఉంటుంది ఈ అవతారం రెండవ రోజు మహేశ్వరి అలంకారం మహేశ్వరుని ఇల్లాలైన మహేశ్వరి వృషభ వాహనాన్ని అధిరోహిస్తుంది చంద్రకళను త్రిశూలాన్ని ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది మూడవ రోజు కౌమారి శారదామాత నెమలి వాహనాన్ని అధిరోహించి శక్తి వాహనాన్ని చేపట్టి కుమారస్వామిలోని శక్తిగా భక్తులకు అనుగ్రహిస్తుంది నాలుగవ రోజు వైష్ణవి మహావిష్ణువు పట్టపురాణి అయిన దేవి గరుడ వాహనంపై కనువిందు చేస్తుంది శంఖం చక్రం గద వరద హస్తాలతో లోకాన్ని పాలిస్తుంది ఐదవ రోజు ఇంద్రాని వృతాస్తురుని వంటి రాక్షసులను నిర్జించిన ఇంద్రశక్తికి ప్రతీకగా శృంగేరి శారద వజ్రాయుధాన్ని ధరించి ఐరావత వాహనాన్ని అధిరోహిస్తుంది భక్తుల రక్షణ బాధ్యతను స్వీకరిస్తుంది ఆరవ రోజు వీణా శారద కచ్చపి వీణను ధరించిన శారదా దర్శనంలోని అనిర్వచనీయమైన అనుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు ఏడవ రోజు మోహిని అమృత కలసం చేత ధరించిన మోహిని అలంకారంలో శృంగేరి శారద భక్తులకు అమృత యోగాన్ని కలిగిస్తుంది ఎనిమిదవ రోజు రాజరాజేశ్వరి పాశాంకుశ పుష్పబాణ చాపాలు ధరించి కరుణామృత దృక్కులతో రాజరాజేశ్వరి అలంకారంతో శారదాదేవి సృష్టిపై తన కరుణామృత ధారలను కురిపిస్తుంది సమస్త ఆభరణాలను ధరించి భక్తుల కామితాలను నెరవేరుస్తుంది తొమ్మిదవ రోజు చాముండ చండముండులనే రాక్షసులను సంహరించడానికి అమ్మవారు చాముండగా అవతరించింది ఆమె సింహవాహనం అధిరోహించి త్రిశూలాన్ని ధరించి కనిపిస్తుంది పదవ రోజు గజలక్ష్మి పద్మాలపై కూర్చొని ఉన్న శ్రీ మహాలక్ష్మికి ఏనుగులు రెండు వైపులా అభివాదం చేస్తున్నట్టుగా ఉంటాయి సురుచిర దరహాసంతో అమ్మవారు జగత్తుకు ధన ధాన్యాలను సుఖ సమృద్ధులను ప్రసాదిస్తుంది ఇవన్నీ మూలమూర్తికి జరిగే అలంకారాలే ఉత్సవమూర్తికి సైతం వివిధ అలంకారాలు ఉంటాయి ఉత్సవాల సందర్భంగా శృంగేరి పీఠంలో చతుర్వేద పారాయణలు జపాలు నవావరణ పూజలు అభిషేకాలు జరుగుతాయి అని ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సువాసిని పూజ కుమారి పూజలు నిర్వహిస్తారు అని దసరాలో నిత్యం శృంగేరి శారదాంబ సన్నిధిలో వేలాది మందికి అన్నదానం జరుగుతుంది అని సాయంత్రం ఆరున్నర గంటలకు రథోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది అని చెప్తారు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్